పెన్షన్ల పంపిణీలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు సంతోషంగా ఉందని, అయితే జగన్మోహన్ రెడ్డిని విమర్శించాల్సిన అవసరం లేదని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుగురు మండల కేంద్రంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, జడ్పీటీసీ సభ్యులు బందెల వెంకట సుబ్బయ్య, వైఎస్ఎంపీపీ పోలిరెడ్డి చిన్నపరెడ్డి తదితరులతో కలిసి కాకాని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నూతన ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా పెన్షన్ పెంచి ఇవ్వడం పట్ల ఓ ప్రజాప్రతినిధిగా సంతోషిస్తున్నానని, పెన్షన్ పంపిణీలో భూమిక పోషించిన సచివాలయం వ్యవస్థ తీసుకువచ్చింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, పంటపాలెం సర్పంచ్ ఆలపాక శ్రీనివాసులు, నాయకులు కోదండ రామిరెడ్డి, ఎల్లంగారి సాయి, విక్రమ్ రెడ్డి, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలను కూడా తెలుగుదేశం పార్టీ నెరవేరుస్తుందని మేము ఆశిస్తున్నాం. నిన్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చాడో, 3000 ఉన్నటువంటి పెన్షన్ 4000కి చేస్తానని, అదేవిధంగా 3 నెలల బకాయిలు కలిపి 7000 ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం, ఆ హామీని 1 జూలై నుంచి అమలు చేస్తానని, అందులో భాగంగా నిన్న అట్టహాసంగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఒక కార్యక్రమాన్ని నెరవేర్చేటప్పుడు, దానికి సంబంధించి మీరు పెన్షన్లు పంపిణీ చేసేటప్పుడు మేమందరం కూడా సంతోషిస్తాం. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి ఒక హామీని నిలబెట్టుకుంటున్నారనేటువంటి సంతోషం ప్రజాప్రతినిధులుగా, ప్రజాసేవకులుగా మా అందరికి కూడా ఉంది. దానిలో పనిగట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయినటువంటి పనిని మేము చేశామని కొంతమంది మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ రాష్ట్రం వెనక్కి వెళ్లిపోయిందని చెప్పి మాట్లాడడం, ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నుంచి కింద వరకు నిన్న మనం చూసాం. అయితే ఈరోజు ఇచ్చినటువంటి దాన్ని అభినందించిన మీరు ప్రభుత్వాన్ని గురించి కానీ మా గురించి కానీ మాట్లాడాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది నా భావన. ఎందుకు ఈ మాట అన్నాను అంటే, అసలు నిన్న మీరు ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు కావచ్చు, ఇతరత్ర వ్యక్తులు అందరు కావచ్చు, వెళ్ళి ఇళ్లకి వెళ్ళి పెన్షన్ ఇచ్చారంటేనే దానికి కారణం అటువంటి వ్యవస్థను తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారా కాదా అనేటువంటిది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇంటికి మీరు అందరు తీసుకెళ్లి పెన్షన్లు ఇచ్చారు, ఆ ఇంటికి పెన్షన్ నడిపించాలి పేదవాళ్ళ ఇంటికి అనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి, అటువంటి సంస్కరణలకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారా కాదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. దానితో పాటు మరొక ప్రధానమైనటువంటి అంశం, మనందరం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం, ఆ రోజు మంత్రులుగా మేము వెళ్ళాం, ప్రజల దగ్గరికి వెళ్ళాం, ప్రజల దగ్గరికి వెళ్ళి అనేక సందర్భాలలో ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం, నేరుగా వెళ్లి పెన్షన్లు ఇచ్చాం, ఇంటి తలుపు తట్టి పెన్షన్లు ఇచ్చాం. కాబట్టి ఈరోజు మీరు చెప్పినటువంటి, ఎవరి ద్వారా అయితే మీరు పంపిణీ చేశామంటున్నారో సచివాలయ ఉద్యోగులు, ఆ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు, ఆ సచివాలయ ఉద్యోగుల్ని నియమించినటువంటి వ్యక్తి ఎవరు, కాబట్టి మీరు ఇంటికి తీసుకువెళ్లి పెన్షన్ ఇవ్వాలన్నా, లేదా సచివాలయ ఉద్యోగుల ద్వారా మీరు పంపిణీ చేశామని చెప్పి సంకలు గుద్దుకున్నా, ఆ వ్యవస్థల్ని రూపకల్పన చేసి ఈరోజు మీరు పెన్షన్ పేదమని ఇంటికి నడిపించినటువంటి దానిలో ప్రధానమైనటువంటి వ్యక్తి, ప్రధానమైనటువంటి పాత్ర జగన్మోహన్ రెడ్డి గారి అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఆయన ఏదైతే విధానాన్ని ఆచరించాడో అనుసరిస్తున్నారు మీరు దాన్ని, ఏ ఎక్కడైతే సంస్కరణలకు నాంది పలికాడో ఆ సంస్కరణలో భాగంగా ఈరోజు మీరు కొనసాగుతున్నారు. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు దాని గురించి మాట్లాడితే బాగుంటుంది. ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడి ఉంటే బాగుండేది, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఈ సంస్కరణలు, ఆ సంస్కరణల భాగంగా పేదవాని ఇంటికి పంపించేటువంటి దాన్ని కొనసాగిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు సచివాలయ వ్యవస్థని, ఆ సచివాలయ వ్యవస్థని నియమించినటువంటి ఉద్యోగుల ద్వారానే ఈరోజు మేము పెన్షన్లు ఇస్తున్నాం అని చెప్పి, అంత గొప్ప మనిషి మీకు లేకపోయినా ఎవరైతే విధానాలని సంస్కరణలు తీసుకొచ్చారో ఆ వ్యక్తిని మీరు విమర్శించడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి విధానం కాదు అనేటువంటిది మా అభిప్రాయం. దానితో పాటు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి, ముత్తుగురు మండలానికి సంబంధించి అనేక రకాలైనటువంటి సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాం. ఆ రోజు గ్రామాలకు సంబంధించి సిమెంట్ రోడ్లు కానీ, సైడ్ రైళ్లు కానీ, త్రాగునీటి వసతి కానీ, సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజీ కానీ, ఫిషింగ్ జెట్టీ కానీ, ఇవన్నీ కూడా ఈరోజు నేను శాసనసభ్యుడిగా, అధికార పార్టీలో మంత్రిగా వీటిని తీసుకురావడం జరిగింది.
కాబట్టి అన్ని కార్యక్రమాలను నిర్వర్తించాం. వీలైనంత వరకు భూమి కోల్పోయినటువంటి నిర్వాసితులకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఏర్పాటు చేశాం. ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల అండగా నిలిచాం. దానితోపాటు ఈరోజు పాపం సోమరెడ్డి మొన్న కూడా వచ్చి కంటైనర్ టెర్మినల్ తరలి వెళ్ళిపోయింది అన్నారు. కంటైనర్ టెర్మినల్ తరలి వెళ్ళిపోలేదు అని కృష్ణపట్నం యాజమాన్యం చెబుతుంది. కాకపోతే జరిగేటువంటి లావాదేవీలు తగ్గాయి. ఉన్నటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి తీసుకువెళ్లేటువంటి వాటిల్లో కాస్త తగ్గుముఖం పట్టింది అని చెప్పి ఈరోజు పోర్టు యాజమాన్యం కూడా చెప్తుంది. ఈయనేమో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మేము తీసుకున్నటువంటి తప్పుడు విధానాలు నిర్ణయాలుంటే అధికారంలో మేము ఉన్నప్పుడు మీరు ఆరోపణలు చేశారు, అధికారంలో లేనప్పుడు ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు చేసినటువంటి ఆరోపణల మీద సమగ్రంగా విచారించుకునేటువంటి అవకాశం మీకు ఉంది. కాబట్టి దాని గురించి ఆలోచన చేస్తే బాగుండేది తప్ప ఆ విధంగా కాకుండా ఏదో మేము మాట్లాడతామో బురదలుతాం అనేటువంటి ఆలోచన చేయడం సరైనటువంటి పద్ధతి కాదు, విధానం కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలకు అండగా నిలిచాం. రాబోయేటువంటి రోజుల్లో కూడా నారాకరావు కొంతమందికి కావాలనే ఉద్దేశపూర్వకంగా పెన్షన్ల ఆకారణ మా దృష్టికి వచ్చింది. ఈ రోజు రేపటి లోపల అవి కూడా ఇస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులకి మీరు గుర్తించి మరీ మేము పెన్షన్ ఇవ్వమంటే న్యాయ పోరాటం చేసైనా సరే పెన్షన్లు సాధించుకుంటాం తప్ప ప్రభుత్వాన్ని విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదనేటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రభుత్వం అనేటువంటిది ఎవరి బాబు సొత్తు కాదు, ప్రజలకు సంబంధించి ప్రజలు కట్టినటువంటి పనులతో ఈరోజు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది. అందులో భాగంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరించి తీరాల్సినటువంటి అవసరం ఉంటుంది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మరలా మరొకసారి తెలియజేసేది, ఎవరికైనా అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో లోపాలున్నా లోపాలని సవరించి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చి తీరేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతో కలిసి ఉండేటువంటి వాళ్ళం, ప్రజలతో మమేకమై ఉండేవాళ్ళం, ప్రజలకు అనుసంధానంగా వ్యవహరించేటువంటి వాళ్ళం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ప్రజలకు అన్ని విధాల అండదండలు ఇస్తాం, ప్రజలతో కలిసిమెలిసి నడుస్తాం, ప్రజలతో కలిసి పనిచేస్తాం. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజాసేవకులం అనేటువంటి విషయాన్ని నిరూపిస్తాం. ఈ ప్రాంతానికి సంబంధించి మాకు ఓటు వేసినటువంటి కార్యకర్తలకు ఎవరికి అన్యాయం జరిగినా సహించేటువంటి పరిస్థితి ఉండదు, వాళ్ళందరికీ అండగా నిలుస్తాం. కాబట్టి నాయకుల్ని కార్యకర్తలను అందరినీ కూడా కోరుకునేది ధైర్యంగా ఉండండి. ఈరోజు అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా మనకు పనులు జరిగాయో, అధికారం లేకపోయినా ఒకవేళ న్యాయం జరగకపోవచ్చు కానీ ప్రభుత్వం అధికారులు లేదు కాబట్టి ఏ ఒక్క కార్యకర్తకి అన్యాయం జరగనిచ్చేటువంటి ప్రసక్తి తలెత్తదో, ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సర్వేపల్లి నియోజకవర్గంలో నా కంఠంలో ప్రాణవంత వరకు అన్యాయం అనేటువంటిది జరగనివ్వను అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం. మన జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అన్ని ఫలితాలు విశ్లేషిస్తాం. రాష్ట్ర స్థాయిలో ఏదన్నా పొరపాటు జరిగిందా, లేదా నియోజకవర్గ స్థాయిలో ఎక్కడన్నా పొరపాటు జరిగిందా, లేదా మండలాల స్థాయిలో ఎక్కడన్నా పొరపాటు జరిగిందా, వాటి అన్నింటిని కూడా సమీక్షించు. కళ్యాణ తిలకం, సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.